ఒకప్పుడు అవి సమాచారాన్ని చేరవేసే సాధనాలు, యోగక్షేమాల కబురు తెలిపే కారకాలు. కానీ ఇవే ఇప్పుడు ప్రాణాలను తీసే పాశాలుగా మారాయి. చాలా మందికి నచ్చే, ప్రేమకు ప్రతిరూపంగా భావించే ప్రేమ పావురాలు అందంగా కనిపిస్తూ ఆకర్షించే కాబూతర ప్రాణాంతకమైన వ్యాధులను కలిగించేందుకు కారణంగా మారుతున్నాయి. డాక్టర్లు ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా చాలా మందికి నమ్మకం కుదరటం లేదు. అయితే వైద్యులు మాత్రం పావురాలతో చెలిమి ప్రాణాంతకమని స్పష్టం చేస్తున్నారు. పావురాల రెట్ట గాలిలో కలిస్తే దాన్ని పీల్చిన వారికి లెక్కలేనన్ని వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పావురాలతో ఆటలు ఆడటం ప్రాణాలతో చెలగాటమేనని తేల్చి చెప్తున్నారు. ఇక అనేక పరిశోధనలు కూడా కాబూతర్తో కేల్ కథం అంటూ చెప్తున్నాయి. పావురాల్ని ముద్దు చేస్తున్నారా? గుంపుల్ని చూస్తే గుండెకు హాయిగా ఉంటుందా? రోజు కబూతర్లతో కాలం గడుపుతున్నారా? అదో డేంజర్ హ్యాబిట్ అని మీకు తెలుసా? రాజుల కాలంలో సమాచారాన్ని మోసుకొచ్చిన రాయబారులు ఇప్పుడు అనారోగ్య సమస్యలకు కారకాలవుతున్నాయి. వాటిని ముట్టుకున్నా, పట్టుకున్నా, దగ్గరగా ఉన్న ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అవే పావురాలు. అసలు సిటీలో ఎన్ని పావురాలు ఉన్నాయి? వాటి వల్ల కలుగుతున్న అనారోగ్య సమస్యలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. పావురాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. గుంపులు గుంపులుగా సంచరించే పావురాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటారు. కొందరు ఇళ్లలోనూ పావురాల్ని పెంచుకుంటారు. పిల్లలు, పెద్దలు వాటితో ఆటలాడుతుంటారు. అయితే అవి ఎంత డేంజర్ అనేది మాత్రం పట్టించుకోరు. కొందరికి విషయం తెలియదు, మరికొందరికి చెప్పినా పట్టదు. పావురాల వల్ల ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటారు. కానీ చివరికి అవే తమ ప్రాణాల్ని తీస్తాయని, తాము ప్రేమించేవారిని సైలెంట్గా పొట్టను పెట్టుకుంటాయని తెలుసుకోలేకపోతున్నారు. హైదరాబాద్ని పావురాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కబూతర్ల గుంపుకి కొదవే లేదు. ఎత్తైన పురాతన భవనాలు, అపార్ట్మెంట్లు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, కరెంటు స్తంభాలు, మసీదులు, మినార్లు ఇవే కాకుండా ఇటీవల కొత్తగా పూర్తయిన మెట్రో రైలు నిర్మాణాలు కూడా పావురాలు తమ ఆవాసంగా మార్చుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భాగ్యనగరంలో కబూతర్ కనిపించని ప్లేస్ లేదంటే ఆశ్చర్యం లేదు. వాటి బారి నుంచి కాపాడుకునేందుకు చాలామంది అపార్ట్మెంట్లు, ఇళ్లకి ఏకంగా నెట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో అపార్ట్మెంట్ వాసులు నెట్ కోసం లక్షదాకా ఖర్చు చేస్తున్నారు. అయినా ఏటా పావురాల సంఖ్య పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గకపోవడం హైదరాబాదీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్లో పావురాల ప్రేమికులు అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకు తగినట్టుగానే వాటికి స్పెషల్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా దాదాపు 244 పైనే ఫీడింగ్ సెంటర్లున్నాయి. పావురాల్ని ఇష్టపడేవారు అక్కడికి వెళ్లి ఫీడింగ్ చేయడం, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. నగరంలో 8 లక్షలకు పైగానే పావురాలున్నాయి. మెహదీపట్నం, ట్యాంక్బండ్, నాంపల్లి, పురాణాపూల్, చార్మినార్, అఫ్జల్గంజ్, చాంద్రాయణగుట్ట, పలక్నుమా, మొజాంజాహీ మార్కెట్, సికింద్రాబాద్, కోటి, అబిడ్స్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో పావురాల సంఖ్య విపరీతంగా ఉంది. పావురాలు ఒక్కసారి ఎంటర్ అయ్యాయంటే అక్కడే ఎగురుతూ రెట్టలు వేస్తూ జీవనం సాగిస్తుంటాయి. అదే ఎమ డేంజర్ అని జనం తెలుసుకోలేకపోతున్నారు. పావురాల రెక్కల నుంచి రెట్టల వరకు ప్రతిదీ ప్రమాదకరమే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతక బ్యాక్టీరియాల క్యారియర్లని చెప్తున్నారు. పావురాల రెక్కలు, రెట్టల్లో బ్యాక్టీరియా, ఫంగస్లుంటాయి. వాటి వల్ల 50కి పైగా ప్రాణాంతక జబ్బులొస్తాయని పరిశోధనల్లోనూ వెల్లడైంది. పావురాల వల్ల కలిగే అనర్థాలపై పోరాటం సాగిస్తున్నారు హస్మత్ గంజ్కు చెందిన గోవింద్ రాఠీ. అవి ఎంత ప్రమాదకరమో స్థానికులకు నచ్చజెబుతూ వాటిని అరికట్టేందుకు సూచనలు చేస్తున్నారు. ఏం చేస్తారు? ఒక కిలో, 1,000 కిలో వేస్తారు. వేస్తే ఏమవుతుంది? పావురాలు మీద పోతుంది, ఇక్కడ పోతుంది. దాంట్లో స్మాల్ పార్టికల్స్ ఉంటుంది. ఆ పార్టికల్స్ మేము చూడడానికి రాదు. ఎందుకంటే సన్ షెడ్లో అది మొత్తం 1 lakh పార్టికల్స్ ఉంటుంది. అది దానికోసం అది డేంజరస్. అది మేము బంద్ చేసినాం. ఇంకా ముందు ఏమైనాయంటే పావురాలు అన్ని బిల్డింగ్ మీద పోయి కూర్చుంటే అన్నీ ఖరాబ్ చేసినాం. దానికోసం మేము ఏం చేసినామంటే మొత్తం కవర్ చేసి పెట్టినాయి. ఇంటిలో కవర్ చేస్తే ఎట్లా అవుతుంది? గాలి వాదు, అది ఏ వాదు, దానికోసం మాకు ఇబ్బంది అవుతుంది. ఇదంటే అందరు కూర్చుని ఇది ఏఎంహెచ్కు దరఖాస్తు ఇచ్చేసిన ఏఎంహెచ్ వాళ్ళు వచ్చి బంద్ చేసినారు. బంద్ చేసిన తర్వాత ఇంకా ముందు ఆ శ్రీనివాస్ లోయ ఉన్నాయినా వాళ్ళకు ఆ టెస్ట్ చేసినాయి. టెస్ట్ చేస్తే డాక్టర్ ఏం చెప్పినంటే మీరు ఇక్కడ నుంచి పోవాలి, ఖాళీ చేసిపో, లేకుంటే ఇది ఇన్ఫెక్షన్ పీజన్స్తో వచ్చింది మీకు. ఆయన లెటర్ కూడా ఇచ్చేసినాయి, ఆ లెటర్ కూడా మన దగ్గర ఉన్నాయి. పావురాల వల్ల హిస్టోప్లాస్మోసిస్, క్రిప్టోకోకోసిస్, క్యాండిడయాసిస్, సిటకోసిస్, ఏవియన్ ట్యూబర్క్లోసిస్, బర్డ్ ఫ్లూ వంటి ఫ్లూలు సంక్రమిస్తుంటాయి. పావురాలు రెట్టలు వేసినప్పుడు దాని నుంచి విడుదలయ్యే గ్యాస్ను పీల్చుకోవడం వల్ల కాలేయం, ప్లీహం దెబ్బతింటాయి. అంతేకాకుండా విపరీతమైన జ్వరం, న్యూమోనియా, ఇన్ఫ్లుయెంజా వంటి వాటి బారిన పడుతుంటారు. ఇటీవల కాలంలో చెట్ల మీద, తీగల మీద కంటే ఏసీలుండే ప్రదేశాల్లో పావురాలు ఎక్కువగా ఆవాసం ఉంటున్నాయి. అక్కడే రెట్టలు వేస్తున్నాయి. అందులోని బ్యాక్టీరియా ఏసీలోని గాలి ద్వారా ఇంటిలోకి ప్రవేశించి ఆరోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుందని వైద్యులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. పిజన్స్ తోటి కూడా చాలా లిటరింగ్ ఉంటుంది అనమాట. నేను చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ 1 kg ఈచ్ పిజన్ విల్ ఎక్స్క్రీట్ ఆల్మోస్ట్ 1 kg ఇన్ అ మంత్. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనకి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్ లైక్ ఏసీ, కంప్లీట్ ఏసీ ఉన్న ఎన్విరాన్మెంట్స్ ఉన్నట్లయితే ఆ ఏసీ డక్ట్స్ దగ్గర కానీ, ఏసీ వెంట్స్ దగ్గర కానీ వచ్చి వాళ్ళు లిటర్ చేసినప్పుడు ఆ వైరసెస్, బ్యాక్టీరియా ఎప్పుడైతే ఎండిపోయి అవి మళ్ళీ గాలిలో కలిసిపోయినట్టు అవి ఎగ్జాస్ట్లో నుంచి లోపలికి వచ్చినట్లయితే అదే సేమ్ ఎయిర్ని మనం పీల్చుకుంటూ ఉంటుంటాం అనమాట. సో అలా పీల్చుకున్నప్పుడు డెఫినెట్గా మనకు మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ త్రూ ఎయిర్, త్రూ ద లంగ్స్ అనమాట. సో అవి లంగ్స్లోకి వచ్చి అవి సెటిల్ అయ్యి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ పెంపొంది పేషెంట్స్కి ఆస్తమా లాంటి జబ్బులు కానీ, శ్వాసకోశ సంబంధించిన జబ్బులు కానీ, ఇంకా ఎక్కువ పరిమాణంలో అయితే వైరసెస్ కానీ, బ్యాక్టీరియా కానీ, వాటి ఫెదర్స్కి కూడా వైరసెస్, బ్యాక్టీరియా అంటుకొని ఉంటాయన్నమాట. లాట్ ఆఫ్ జూనోటిక్ డిసీజ్ అంటే బర్డ్స్ నుంచి సంబంధించిన వ్యాధులు కూడా, డిఫరెంట్ వైరసెస్ విచ్ హ్యూమన్స్ ఆర్ నాట్ ఎక్స్పోజ్. ఇవి ఎక్స్పోజ్ అయినట్లయితే కొత్త వ్యాధులు, వీటికి మందులు లేకుండా అండ్ ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది పావురాలు తమ ప్రాణ నేస్తాలుగా భావిస్తారు. రోజు ఉదయం, సాయంత్రం వాటిని చూస్తూ గడిపేస్తుంటారు. ప్రధానంగా సాయంత్రం వేళల్లో పావురాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారు. అవి చేయి మీద, శరీరం మీద వాల్తే మహా ఆనందపడిపోతుంటారు. వాటితో తమకు గత జన్మ బంధం ఉందని సంబరపడుతుంటారు. కానీ అదే తమకి అనారోగ్యం తెస్తున్నాయని గుర్తించరు. ఇకనైనా ఇలాంటి అలవాటు మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.